హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు నాకు కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో నేను వచ్చేసి ఇప్పుడు కరీంనగర్ బస్ స్టాండ్లో ఉన్నాను. టైం వచ్చేసి 3 అయిందనమాట. సో బస్ కోసం వెయిట్ చేస్తున్నాను అండ్ పొద్దున 3 అయింది. సో బస్ అయితే మాకైతే దొరకలేదు మేము అనుకున్నది. కాబట్టి ఇంకా మేము ఏంటంటే సికింద్రాబాద్ బస్కి వెళ్తున్నాము ఇప్పుడు ప్రజెంట్. నేను ఒక్కదాన్ని. మా వారు ఏంటంటే బస్ స్టార్ట్ అయ్యే వరకు కొంచెం టైం పడుతుంది కాబట్టి సో కూర్చుని అట్లా కంపెనీ ఇస్తున్నాడు అనమాట. అండ్ బస్లో మొత్తం మీరు చెప్తే నెంబరు ఓన్లీ 9 మెంబర్స్ హైదరాబాద్ వెళ్ళినాం, అంటే సికింద్రాబాద్ వెళ్ళినాం ఓన్లీ 9. యాక్చువల్గా 30-40 మెంబర్స్ వెళ్తారు కదా ఒక బస్లో. సో మేమైతే 9 మెంబర్స్ వెళ్ళినాం అనమాట. ఇంకా ఆ తర్వాత నేను హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయినా. సో సికింద్రాబాద్ రీచ్ అయిపోయినా, సికింద్రాబాద్ నుంచి నేను ఏంటంటే మెట్రో తీసుకున్నాను. సో అంతకుముందు ఒకసారి తీసుకున్నా, బట్ ఇక్కడ కూడా ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అండ్ ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది, డబ్బులు ఖర్చు పెట్టే ఇన్సిడెంట్. సో నేనైతే డబుల్ కాదు త్రిబుల్ మనీ పే చేసిన దేనికి, ట్రైన్కి. సో యాక్చువల్ టికెట్ కంటే కూడా 3 మనీ పే చేసిన నా టికెట్ పోయిందని చెప్పేసి. సో అది ఎట్లా జరిగింది నేను అయితే మీకు చెప్తాను. అండ్ ఇదైతే ట్రైన్, సో మెట్రో ట్రైన్. పొద్దున మొత్తము ట్రైన్ మొత్తము ఖాళీ. మనము ఆఫ్టర్నూన్ అట్లా చూస్తే మాత్రం మొత్తం ఫుల్ ప్యాక్ అయిపోయి ఉంటుంది. బట్ మార్నింగ్ టైం వచ్చేసి 8 అయింది, ఎక్కువ అయితే కాలేదు. కాబట్టి ట్రైన్ అయితే ఎవ్వరు లేకుండా చాలా తక్కువ మందితో ఉంది. సో చూస్తున్నారు కదా ఇవన్నమాట, ట్రైన్ మొత్తం లోపల ఎట్లుంటుంది అండ్ బయట చూస్తారు కదా. సో మేమైతే అంటే పైన ఉంటుంది కదా మెట్రో స్టేషన్, కింద బిల్డింగ్స్ అన్నీ కూడా ఎట్లా కనిపిస్తున్నాయి, ట్రీస్ ఎట్లా కనిపిస్తున్నాయి అని చెప్పేసి. సో నేను చూస్తూ నేను ఎంజాయ్ చేస్తూ మీకు కూడా చూపిస్తున్నాను ఇట్లుంటుంది అన్నమాట. అండ్ ఇంకా నేను చెప్పిన కదా, సో టికెట్కి మనీ కట్టేసినా అని చెప్పేసి. యాక్చువల్గా నాకు ఇక్కడ సికింద్రాబాద్ నుంచి మెట్రో ఎక్కడానికి ఒక అతను హెల్ప్ చేసిండు అనమాట. సో ఒక బ్రదరు, ఆయన వచ్చేసి సాఫ్ట్వేర్ అంట. సో అతను హెల్ప్ చేసిండు. ఆ తర్వాత నాకు దిల్షుఖ్నగర్లో అంటే ఇక్కడ 2 స్టేషన్స్ మనం దాటాలి. సో ఒక దగ్గర మళ్ళీ దిల్షుఖ్నగర్ వెళ్ళడానికి మధ్యలో ఒక స్టాప్ దిగి వేరే స్టాప్కి ఎక్కాలన్నమాట. సో నేను అయితే ఆ బ్రదర్ని అడిగిన టికెట్ అవసరం అంటే ఆయన అన్నాడు ఏం అవసరం లేదంటే. సో నేను ఏం చేసిన అంటే పడేసిన అని చెప్పేసి అనుకుని, నేను తర్వాత చెప్తాను. సో పడేసిన అని చెప్పేసి అనుకున్నా. ఆ తర్వాత ఏమైందంటే నాకు మళ్ళీ దిల్షుఖ్నగర్ వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వాళ్ళు టికెట్ అడుగుతారు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నా దగ్గర టికెట్ లేదు ఏం లేదని చెప్పేసి చెప్పేసిన, ఎందుకంటే ఫస్ట్ ఆ బ్రదర్ని అడితే అవసరం లేదన్నాడు కాబట్టి. సో పడేసిన అని చెప్పేసి పడేసిన. అండ్ వాళ్ళు ఏంటంటే మీరు ఈ బ్లూ కలర్ షర్ట్ వేసుకున్నాడా అతనే అనమాట నాకు హెల్ప్ చేసింది. ఆ తర్వాత ఇదే స్టేషన్లో నేను ఇక్కడనే పడేసినా, మెట్రో వస్తుంది కదా. సో ఇది సెకండ్ స్టాప్, ఇక్కడ మేము సెకండ్ స్టాప్ ఎక్కినాం అనమాట. సో ఆ బ్రదర్ నేను ఇద్దరు కలిసి ఇక్కడ నా టికెట్ అవసరం లేదంటే ఇక్కడనే పడేసి నేను ఈ ట్రైన్ ఎక్కేసి దిల్షుఖ్నగర్ వెళ్ళిపోయినా. సో వెళ్ళిపోయేటప్పుడు ఏంటంటే మనం అవుటింగ్ చేసేటప్పుడు వాళ్ళకి క్యూఆర్ కోడ్తో మనం బయటకి చెక్ఇన్ అవుతామంట. సో అక్కడ ఏమైందంటే నా దగ్గర టికెట్ లేదు. సో నా దగ్గర 3 మనీ పే చేసి ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఏదో చిన్న స్కానర్ ఉంటే అట్లా తీసేసుకొని నన్ను పంపించారు అనమాట. సో ఫస్ట్ వచ్చినప్పుడు అట్లాంటివి ఉంటాయి కదా, అట్లా నేనైతే 3 times మనీ అయితే పే చేయడం జరిగింది. సో అదొక ఫన్నీ ఇన్సిడెంట్ అనుకోవచ్చు, ఒక దాదాపు అది కొంచెం రిస్కీ కూడా ఉంటుంది కదా, అట్లా అయిందనమాట. సో ఇప్పుడు నేను చెప్పేటప్పుడే మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. మా పెద్దమ్మ, మా పెద్దమైన మేనత్త, వాళ్ళ మన వరాలు అయిపోయింది అనమాట. సో ఇంకా నేను వచ్చేసి ఇంతకుముందు టిఫిన్ చేసిన బయట టీ తాగుతున్నాయి ఇప్పుడు. సో ఇంకా నేనైతే ఇంటి దగ్గర టీ తాగి బయట టిఫిన్ చేసేసిన, ఎందుకంటే పెళ్లి హడావిలా తినం కాబట్టి. సో నేను వచ్చేటప్పుడు ఏంటంటే బయటనే దిల్షుఖ్నగర్లో టిఫిన్ చేసేసి వచ్చేసిన. అండ్ ఇక్కడికి వచ్చే వరకు 10 అయింది. సో బై వాక్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట, వాక్ అయితే బై వాక్ నేనైతే వచ్చేసిన. అండ్ ఇక్కడ పెళ్లి జరుగుతుంది ఆల్రెడీ, యాక్చువల్గా 9 జరగాలి బట్ 10 వరకు, ఎందుకంటే అటు ఇవి చూసుకునే వరకు పొద్దున ముహూర్తం కదా. సో ఎట్లాగో లేట్ అయితే మనం ఎంత తొందరగా చేసుకుందామని చెప్పేసి అనుకున్న కూడా లేట్ అయిపోతుంది. అండ్ నా ముందు చూసారు కదా అందరూ, మా అత్తమ్మ, ఆ తర్వాత ఇంకో అత్తమ్మ, ఆ తర్వాత ఇంకో అమ్మమ్మ. సో వీళ్ళందరూ కూర్చొని ముచ్చట్లు వేసుకుంటున్నారు. నేనేంటంటే పక్కన కూర్చొని మీ అందరికీ వాళ్ళు ఎట్లెట్లా ముచ్చట పెట్టుకుంటారు అని చెప్పేసి చూస్తున్నా. ఆ తర్వాత ఇక్కడ మా నాన్న చూస్తారు కదా, సో నించొని ఏం చేయాలి ఎట్లా చేయాలని చెప్పేసి వాళ్ళకి చెప్తున్నాడు అనమాట. ఇక్కడ చూడండి అది. ఆంటీ కాదురా అమ్మని రా, అది ఎవరో అంటారు ఒక ఆమె లేడీ.
గట్టి కాదురా అమ్మన్రా సార్ ఇంకా ఇంతవరకు ఎప్పుడు యూనిట్లేదు కదా మా పెద్దమైన అత్త వాళ్ళ కూతురు సో రావాలి వచ్చేసి మా ఇంకో మేనత్త వాళ్ళ కూతురు అమ్ము రావాలి బీటెక్ ఫైన్ ఇయర్ బీటెక్ ఫైన్ ఇయర్ జాబ్ చేస్తుంది జాబ్ చేస్తుంది ఇప్పుడు ఇంకా సెకండ్ సెమ్ నడుస్తుంది సో నెక్స్ట్ మా రావాలి పెళ్ళిలో మేము కలుస్తాం ఇప్పుడు వచ్చేసి వీళ్ళ అక్క ఇది అక్కలాగానే ఆ పెళ్ళి జరుగుతుంది నెక్స్ట్ దీని పెళ్ళి దీని పెళ్ళిలో కలవాలన్నమాట నెక్స్ట్ లైన్లో ఉంది అన్నట్టు వీళ్ళు ఇక్కడ నుంచి లైటింగ్ అనిపిస్తలేదు కానీ అందంగానే ఉంటుంది అటు పట్టు పెట్టరా మళ్ళీ అనుకున్న టైంకి అయితే అన్నీ అయిపోయినాయి ఆ తర్వాత ఇక్కడ మీరు చూస్తారు కదా సో ఇది ఒక చిన్న గిఫ్ట్ ఇది వచ్చేసి మా నాన్న ఇచ్చిండు సో అది మా చెల్లి దగ్గర ఉంటే అక్కను చూసినాం అని చెప్పేసి చూపిస్తే నేను అన్నాను సో ఒకసారి చూపించు మనము వ్యూవర్స్కి కూడా చూద్దామని చెప్పేసి చూపిస్తున్నాను ఇది వచ్చేసి సిల్వర్ సో 3.5 grams ఉంటుంది అదన్నమాట అండ్ మా నాన్న అయితే సో వాళ్ళ మనవరాలకి ఇది గిఫ్ట్ ఇచ్చిండు చెప్పు మరి చూస్తావు కదా బ్లాక్ అయి చెప్పు చెప్పురా అయి చెప్పు దాచ పెట్టు దాచుకుంటు చెప్పురా నా చెప్పు సిగ్గా చెప్పురా చెప్పు ఇక్కడ వచ్చేసి మా ఆడపడుచు ఇంతకుముందు నేను చూపించిన కదా బీటెక్ చదువుతుంది మా రవలి అని చెప్పేసి వాళ్ళ మమ్మీ అనమాట ఇక్కడ వీళ్ళు ఉన్నారు చూసిరా ఇద్దరు సో మా అత్తమ్మ వాళ్ళ కూతురు ఈమె ఇంకా మా నాన్న ఇక్కడ వీళ్ళందరూ ఏదో డిస్కస్ చేస్తున్నారు సో ఇంకా నేనైతే వీళ్ళందరినీ చూపిస్తున్నాను వీడియోలో మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా మాట్లాడిస్తా కొంచెం బిజీ ఉన్నారనమాట ఆ తర్వాత నేను ఏంటంటే ఇప్పుడు చూపించిన కదా మా ఆడపడుచు అని చెప్పేసి సో వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఇక్కడనే అంతకుముందు మా ఇల్లు ఉండేది బట్ ఇప్పుడైతే లేదు సో మేము తీసేసినాము అంటే అమ్మేసినాము ఆ ఇల్లుని బట్ ఇక్కడికి వెళ్తున్నాం కదా ఎట్లా అని చెప్పేసి మీకైతే మా ఇల్లు అంతకుముందు ఉన్న ఇల్లు ఎక్కడ ఉంది ఏంటి ఎటు దిక్కుంది అని చెప్పేసి చూపించడానికి సో చిన్న వీడియో క్లిప్పింగ్ తీసిన అనమాట అండ్ ఇదే లేన్లో మేము ఒక దాదాపు 15 to 12 years వరకు స్టే చేసినాము బట్ ఇక్కడ నా లెఫ్ట్కి ఇక్కడ బిల్డింగ్ ఉంది కదా సో ఇది పెద్ద అపార్ట్మెంట్ మేము చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు ఇది మొత్తం ప్లే గ్రౌండ్ మేము ఇక్కడనే ఆడుకున్న అన్ని ఆటలు ఆడుకున్న అన్ని ఆటలు ఈ అపార్ట్మెంట్లో ఉన్న ఏరియాలో అయితే ఆడుకున్నాము సో ఈ బండి అయితే నా చిన్నప్పుడు కూడా వచ్చేది ఇప్పుడు కూడా వచ్చిందనమాట సో అమ్మడానికి ఇంకా లాస్ట్ కార్నర్లో వాళ్ళ ఇల్లు వెళ్ళి కాసేపు ఉంటే ఎంజాయ్ చేసేసి సో ఆ తర్వాత ఇంకా నైట్ బరాత్ అందరూ డ్యాన్స్ చేసారు అందరు డ్యాన్స్ చేసిన తర్వాత సో ఈయనైతే ఎవరో నాకు తెలియదు కానీ చాలా ఎక్సలెంట్గా డ్యాన్స్ చేసిండు అనమాట సో ఈయన ఏమంటే డ్యాన్స్ మొదలు పెట్టిండో మిగిలిన వాళ్ళందరూ పక్కకు జరిగారు సో అంత బాగా డ్యాన్స్ చేసిండు సో ఇది ఫ్రెండ్స్ పెళ్లి వీడియో అయితే మా కూతురి పెళ్లి వీడియో ఐ హోప్ యు ఆల్ లైక్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీరు కనుక మొదటిసారి ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్